నమస్తే వెల్కమ్ టు టీవీ నవంబర్ ముప్పైనా తెలంగాణలో ఎన్నికలు జరగబోతున్నాయి ఇప్పటికే తమ గెలుపు గుర్రాలతో ప్రధాన పార్టీలన్నీ కూడా రంగంలోకి దిగిన పరిస్థితి టికెట్లను అనౌన్స్ చేసేసారు ఆయా నియోజకవర్గాలకు సంబంధించి క్యాండిడేట్లు కూడా ప్రచారంలో చాలా జోరుగా విస్తృతంగా పెడుతున్న పరిస్థితి ఈ నేపథ్యంలో ఆ క్యాండిడేట్స్కి సంబంధించి ప్రొఫైల్ ఏంటి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఆసిఫాబాద్ నియోజకవర్గానికి సంబంధించి పార్టీలు ఎవరెవరిని అక్కడ తమ గెలుపు గుర్రాలుగా బరిలోకి దింపా చూసే ప్రయత్నం చేద్దాం బీఆర్ఎస్ నుంచి కోవా లక్ష్మి బరిలో ఉంటే కాంగ్రెస్ నుంచి అజ్మీరా శ్యామ్ బరిలో ఉన్నారు అలాగే బీజేపీ నుంచి అజ్మీరా ఆత్మారాం నాయక్ బరిలో ఉన్న పరిస్థితి సో ఒకసారి వీళ్ళ ప్రొఫైల్ చూసే ప్రయత్నం చేద్దాం ముందుగా కోవాలక్ష్మి ప్రొఫైల్ పంతొమ్మిది వందల తొంభై ఐదు రెండు వేల ఒకటిలో ఎంపీటీసీగా గెలుపొందారు రెండు వేల రెండులో ఎంపీపీగా సేవలు చేశారు ఆ తర్వాత రెండు వేల ఆరు రెండు వేల పదమూడులో సర్పంచ్గా గెలుపొందారు కోవాలక్ష్మి రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు కోవాలక్ష్మి రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో ఆవిడ బరిలోకి దిగారు ఓటింపాలైన పరిస్థితి సో ఒకసారి కోవాలక్ష్మికి సంబంధించి మన ప్రొఫైల్ని మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే కోవాలక్ష్మి పంతొమ్మిది వందల తొంభై ఐదులో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఎంపీటీసీగా రెండు వేల ఒకటిలో ఎంపీపీగా అమిగిల్చారు ఇక రెండు వేల ఆరు విషయానికి వస్తే కనుక రెండు వేల ఆరులో తెలుగుదేశం పార్టీ నుంచి ఆసిఫాబాద్ సర్పంచ్గా గెలుపొందారు రెండు వేల పది తెలంగాణ ఉద్యమం టైంలో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితి అంటే టీఆర్ఎస్లో చేరిన పరిస్థితి రెండు వేల పదమూడులో టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి ఆసిఫాబాద్ సర్పంచ్గా గెలుపొందారు కోవాలక్ష్మి రెండు వేల పద్నాలుగులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సక్కు మీద భారీ మెజారిటీతో గెలుపొందారు ఆ తర్వాత శాసనసభలోకి అడుగుపెట్టిన పరిస్థితి మెజారిటీతో గెలిచి శాసన అయ్యారు రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన ఎన్నికల్లో ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిదిలో జిల్లా పరిషత్ ఎన్నికల్లో జేనూర్ జెడ్పీటీసీ స్థానం నుంచి ఏకగ్రీవంగా ఎన్నికై కుమ్రంభీం ఆస్మాబాద్ జిల్లా జెడ్పీ చైర్పర్సన్గా ఆమె ఘన విజయాన్ని సాధించారు ప్రస్తుతం బీఆర్ఎస్ టికెట్ సాధించి ఎన్నికల్లో అడుగుపెట్టారు సో అక్కడ ఆల్రెడీ గతంలో ఆవిడ ఎంపీపీగా కావచ్చు లేకపోతే ఆల్రెడీ ప్రజాప్రతినిధిగా ఉన్నారు కాబట్టి ఇక్కడ ఆమె చేసిన సేవా కార్యక్రమాలు కావచ్చు లేకపోతే ఆవిడ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఆవిడకి ప్లస్గా నిండుస్తాయని చెప్పి ఎన్నికల్లో విజయం సాధిస్తాయని చెప్పి ఎన్నిక ఎన్నికల్లో ఆవిడకి విజయాన్ని కట్టబెడతాయని చెప్పి ఆశిస్తున్నారు ధీమాలు వ్యక్తం చేస్తున్నారు కోవలక్ష్మి సో చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ ప్రొఫైల్ చూద్దాం కాంగ్రెస్ నుంచి బరువులకు దిగుతున్నారు అజ్మిరాజ్ శ్యామ్ ఆయన ఖానాపూర్ ఎమ్మెల్యేగా ఉన్న నాయక్ భర్త ఎస్ చాలా ఇంట్రెస్టింగ్ ప్రొఫైల్ అనేది చెప్పుకోవాలి ఇక్కడ దీని గురించి డీటెయిల్గా తర్వాత మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ ప్రొఫైల్ చూద్దాం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా టీఎన్జిఓ అధ్యక్షుడిగా పనిచేశారు అజ్మీర్ శ్యామ్ ఆసిఫాబాద్ ఆర్టీఓగా కూడా పనిచేసిన అనుభవం ఉంది ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి బరులో ఉన్నారు చాలా ఇంట్రెస్టింగ్ ప్రొఫైల్ అని చెప్పుకోవాలి ఆసిఫాబాద్కి సంబంధించి అష్మిరాజ్ శ్యామ్ నాయక్కి సంబంధించి ఖానాపూరి ఖానాపూర్ ఎమ్మెల్యేగా రేఖానాయక్ ఉన్నారు రేఖానాయక్ భర్త అశ్మిరాజ్ శ్యామ్ కొద్ది రోజులు క్రితం వరకు బీఆర్ఎస్లో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ ఎక్స్పెక్ట్ చేశారు రేఖానాయక్ టికెట్ రాకపోవడంతో అక్కడ రిజైన్ చేసేసారు అక్కడి నుంచి పార్టీ నుంచి బయటకు వచ్చిన పరిస్థితి ఇన్ఫ్యాక్ట్ బయటకు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశించారు రేఖానాయ్కి టికెట్ వస్తుందనుకున్నారు కానీ ఇక్కడ అష్మిరాజ్ శ్యామ్ నాయక్కి ఇక్కడ టికెట్ ఇచ్చిన పరిస్థితి కాంగ్రెస్కి సంబంధించి అయితే టిఎన్జియోగా అధ్యక్షుడిగా పనిచేశారు ఆయన అలాగే భార్య ఎమ్మెల్యేగా ఉండడం ఖానాపూర్ నుంచి బీఆర్ఎస్ టికెట్ ఆమెకి కాకుండా జాన్సన్ నాయక్ ఇవ్వడంతో ఆమె గులాబీకి గుడ్ బై చెప్పి పార్టీలోకి రాజీనామా అంటే అక్కడ బీఆర్ఎస్కి రాజీనామా చేసి కాంగ్రెస్లోకి చేరడం ఆ తర్వాత పరిణామాన్ని దాదాపు చూసిన పరిస్థితి సో ఇక్కడ ఆయనకున్న ప్లస్ పాయింట్స్ కావచ్చు లేకపోతే రేఖానాయక్కి సంబంధించిన ప్లస్ పాయింట్స్ కావచ్చు ఆయనకి ఎసర్ట్ అవుతాయని చెప్పి అశ్వినా శ్యామ్ హరిస్తున్నట్టుగా తెలుస్తోంది అనూహ్యంగా ఆయన పేరు తెర మీదకు వచ్చిందని చెప్పుకోరు ఎందుకు ఎందుకంటే ఎవరు ఊహించలేదు రేఖా నాయక్కి టికెట్ వస్తుంది అనుకున్నారు కానీ నాయక్కి టికెట్ రాలేదు ఆమె భర్త శ్యామ్ నాయక్కి టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ గెస్టెడ్ అధికారిగా ఉన్న శ్యామ్ నాయక్ ఇటీవల సర్వీస్ నుంచి ఆయన పదవి విరమణ చేశారు స్వచ్ఛంద పదవి విరమణ పొంది రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు కాంగ్రెస్ అభ్యర్థిగా అశ్విన శ్యామ్ నాయక్ పోటీలో దిగుతున్నారు సో ఏం జరగబోతోంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఓట్ షేర్ కావచ్చు లేకపోతే అక్కడ అజ్మినా శ్యామ్ కానీ రేఖా నాయక్కి సంబంధించి ఉన్న ఓట్ బ్యాంక్ కావచ్చు సేమ్ అదే కంటిన్యూ అవుతుందా లేకపోతే ఏం జరగచ్చు అనే ఒక క్వశ్చన్ మార్క్ ఇక్కడ కనిపిస్తోంది సో నెక్స్ట్ ప్రొఫైల్ చూద్దాం బీజేపీ నుంచి బరిలోకి దిగుతున్నారు అజ్మిరా ఆత్మారాం నాయక్ ఒకసారి నేను ప్రొఫైల్ చూసే ప్రయత్నం చేద్దాం తెలంగాణ ఉద్యమకారుడిగా ఆయనకి పేరుంది రెండు వేల నాలుగులో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షుడిగా కూడా బాధ్యతలు చేపట్టారు రెండు వేల పద్దెనిమిదిలో టీఆర్ఎస్ని వీడారు టీఆర్ఎస్ని వీడి బీజేపీలో చేరారు ఆయన ప్రస్తుతం బీజేపీ తరఫున బరిలో ఉన్నారు సో ఆత్మారాం నాయక్ సంబంధించి ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఆత్మారాం నాయక్ తెలంగాణ ఉద్యమకారుడిగా పేరుంది తెలంగాణ ఉద్యమ సమయంలో ఆత్మారాం నాయక్ ఒక కీలక పాత్ర పోషించారు అనే మాట వినిపిస్తూ ఉంటుంది మొదట్లో టీఆర్ఎస్లో ఉన్నారు ఆయన తర్వాత రెండు వేల నాలుగులో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు మొదట్లో రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షుడిగా బాధ్యతలుగా బాధ్యతలు కూడా నిర్వహించారు ఆ తర్వాత అంటే రెండు వేల పద్దెనిమిదిలో మారిడే రాజకీయ పరిణామాలతో కావచ్చు లేకపోతే ఆ తర్వాత సమీకరణాలు ఏమైనా కావచ్చు ఆయన కమలం కండువా కప్పుకున్నారు అప్పటి నుంచి ఆసిఫాబాద్లో యాక్టివ్ లీడర్గా కేంద్ర ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు అనే మాట వినిపిస్తూ ఉంటుంది ఆత్మరామ్ ఇన్ఫాక్ట్ ఆత్మారాం నాయక్ విషయంలో సో ఏం జరగబోతోంది బీజేపీకి సంబంధించి ఉండే క్యాడర్ అంటే బీజేపీకి సంబంధించి ఉండే సంస్థాగత ఓట్ షేర్ కావచ్చు లేదా బీజేపీకి సంబంధించి ఉండే ఓట్ షేర్ కావచ్చు లేకపోతే అక్కడ క్రియాశీలకంగా ఆయన రాజకీయాలకి దిగిన తర్వాత ఆయనకున్న క్యాడర్ కావచ్చు ఇవన్నీ కలిపి ఆయనకి ఈసారి విజయాన్ని కట్టబెడతాయి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ విధానాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారనే పేరు ఉంది ఈ నేపథ్యంలో ఆయన ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళిన కేంద్ర ప్రభుత్వ విధానాలు ఆయనకి ఈసారి ఎసెట్గా మారుతాయా లేకపోతే ఇంకా ఏం జరగబోతుంది అనే ఒక క్వశ్చన్ మార్క్ కనిపిస్తుంది సో ఇది ఆసిఫాబాద్ నియోజకవర్గానికి సంబంధించి ఒక టఫ్ ఫైట్ ఉందని చెప్పుకోవాలి ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ మధ్య ఒక టఫ్ ఫైట్ కొనసాగే అవకాశం కనిపిస్తుంది సో చూడాలి మరి ప్రజల తీర్పు ఎవరి వైపు ఉండబోతుందో ఎవరికి విజయాన్ని కట్టబెట్టబోతున్నారు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది